మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఫిర్యాదు చేశారు. నెల రోజులకు పైగా హరీష్ రావు హుజూరాబాద్లో ఉంటున్నారని, మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లోనే కాక పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నందున ఓటర్లకు తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన హాజరు ఎన్నికల ప్రక్రియను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మంత్రులుగా ఉన్నవారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆ పదవికి దూరంగా ఉండాలని గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన టీఎన్ శేషన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని కోదండరెడ్డి లేఖలో గుర్తు చేశారు. దాన్ని అనుసరించి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి హరీష్ రావు వెనక్కి రప్పించేందుకు చర్యలైనా తీసుకోవాలని లేదా మంత్రి పదవికి రాజీనామా చేసి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు కోదండరెడ్డి.